హాయ్, వెల్కమ్ టు ఫిల్మ్ న్యూస్. నా పేరు మణి రాజ్. సో ఈరోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే, రంగ్ దే మూవీ రివ్యూ చెప్పుకుందాం. సో మూవీ ఎలా ఉంది అంటే, భీష్మ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అనంతరం చెక్తో డిజాస్టర్ అందుకున్న అనంతరం నితిన్ హీరోగా విడుదలవుతున్న సినిమా రంగ్ దే. తొలి ప్రేమతో దర్శకుడిగా ఆకట్టుకున్న మన వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సో విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. మరి సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకుందా లేదా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే, సో ఇంత ముందు నేను ట్రైలర్ రివ్యూ చెప్పాను, అది కార్డ్స్ లో వస్తుంది చూడండి. సో నేను ట్రైలర్ చూసి అప్పుడే నేను స్టోరీ చెప్పేశాను. సో అదే స్టోరీ. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి డీటెయిల్ గా చెప్పుకుందాం స్టోరీ ఏంటి అన్నది. చిన్నప్పటి నుంచి పక్క పక్క ఇళ్లలోనే కలిసి పెరుగుతారు మన అను అండ్ అర్జున్, అంటే అను కీర్తి సురేష్, అర్జున్ నితిన్. సో అప్పటి వరకు అర్జున్ కి ఇంట్లో అండ్ కాలనీలో లభించిన అటెన్షన్ మొత్తం అను కొట్టేసిందని జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు మన అర్జున్. అర్జున్ జెలస్ ని ప్రేమగా భావిస్తూ సంతోషపడుతూ ఉంటుంది మన అను. ఒకానొక సందర్భంలో ఇష్టం లేకపోయినా అనును పెళ్లి చేసుకుంటాడు మన అర్జున్. చదువుకోవడానికి దుబాయ్ వెళ్తారు ఇద్దరు. అప్పటి వరకు స్నేహితుల్లా ఉండి తిట్టుకుంటూ వచ్చిన అను అర్జున్ దుబాయ్ వెళ్ళాక భార్యాభర్తల్లా కొట్టుకోవడం మొదలవుతుంది. ఆల్రెడీ అందరి లైఫ్ లో అట్లనే ఉంటుంది, ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, భార్యాభర్తలు అవగానే కొట్టుకోవడం మొదలవుతుంది. ఎవరిదైనా అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది లైఫ్. సో ఈ క్రమంలో అనుకోని విధంగా అను గర్భవతి అవుతుంది. స్నేహితుల నుంచి భార్యాభర్తలు అయ్యాక కూడా తిట్టుకుంటూ బ్రతికేసిన అను అర్జున్లు తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలిసిన తర్వాత అయినా మనస్ఫూర్తిగా కలిసి ఉంటారా లేదా అలాగే కొట్టుకుంటూ విడిపోతారా అన్నది మొత్తం స్టోరీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఆ స్టోరీ ఎక్కడ చూడాలంటే మనం థియేటర్కి వెళ్ళి 70mm స్క్రీన్లోనే చూడాలి. సో అప్పుడే మనకు ఫుల్ స్టోరీ అర్థమవుతుంది. సో ఈ మూవీలో నితిన్ ఎలా నటించాడు అంటే, కీర్తి సురేష్ని టీజింగ్ చేసే విధానం అండ్ కీర్తి సురేష్ నితిన్ని టీజింగ్ చేసే విధానం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. నితిన్ కూడా కామెడీ చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అండ్ వెన్నెల కిషోర్ ఇంకా మిగతా ఆర్టిస్టులు చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సో డైరెక్టర్ విషయానికి వస్తే, వెంకీ అట్లూరి ఇంతకుముందు వరుణ్ తేజ్తో తొలి ప్రేమ ఎలా చేశాడో సో అలాగే సేమ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. సో ఆ మూవీ ఎంత హిట్ అయిందో సో ఈ మూవీ కూడా అంతే హిట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అయితే అద్భుతంగా మ్యూజిక్ అందించాడని చెప్పొచ్చు. బీజిఎం సాంగ్స్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ సినిమాటోగ్రఫీ పిసి శ్రీరామ్ గారు చాలా బాగా తీశారని చెప్పొచ్చు. సో ప్రొడ్యూసర్ సూర్యదేవరా నాగవంశికి పక్క పెట్టిన డబ్బులు వచ్చేస్తాయని కూడా చెప్పొచ్చు. సో ఈ మూవీ చూసాక మనం 5 స్టార్స్ కి 3 పక్క ఇవ్వచ్చు రేటింగ్. సో పక్క థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది మూవీ, చాలా ఫన్ గా కామెడీగా ఉంటుంది. సో అది మ్యాటర్, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో కలుద్దాం, బాయ్. ఆ అడవి మొత్తం తన తాత ముత్తాతల ఆస్తి అయినప్పటికీ ఏనుగులు ఆనందంగా ఉండడం మరియు చెట్లు ఉంటేనే మనము ఉంటాం అని